పారదర్శకంగా మాట్లాడుతూ ఉన్నాం, నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నాం, సభాపక్ష నాయకులు ముఖ్యమంత్రి గారు చెప్పిన డెమోక్రటిక్ పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాం. వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. సో వి ఇంక్రీజింగ్ ద ఎఫ్ఆర్బిఎం ఫ్రమ్ 3% టు 4.5%. ఇజ్ ఇట్ ఎన్ అఫెన్స్? అది మీరు చెప్పదలుచుకున్నారా? నేను అట్లా చెప్పదలుచుకోలేదు. దేశంలో వచ్చినటువంటి కరోనా పాండమిక్ పరిస్థితులలో అన్ని రాష్ట్రాలకి వెసులుబాటు ఇచ్చినట్టు ఈ రాష్ట్రానికి కూడా ఇచ్చినాం. గత శాసనసభలో నా స్థానంలో గౌరవనీయులు ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు 3%ని ఒక 5% పెంచి తీసుకురండి అని అంటే కూడా అప్పుడు మేము పెంచి 3.5% తీసుకొచ్చి ఇచ్చినాం. అధ్యక్ష, ఐఎమ్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ ఎనీ పాయింట్. నేను ఉన్నది ఉన్నట్టు వాస్తవాలనే చెప్తా ఉన్నాం అధ్యక్ష. వాస్తవాలు చెప్తే వినడానికి ఇష్టం లేక కేవలం కేంద్రానికి బదనాం చేయడానికి మాత్రమే ఈ చర్చను కొనసాగించాలని వారు అనుకుంటే వారు విఘ్నతకు వదిలేస్తాను అధ్యక్ష. వై యు ఆర్ నాట్ అలోయింగ్ మీ టు స్పీక్ వేర్ ఐ హావ్ డీవియేటెడ్? ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎఫ్ఆర్బిఎం ఓన్లీ. ఎఫ్ఆర్బిఎం రూల్స్ ని, ఎఫ్ఆర్బిఎం చట్టం ని ఒక్క అక్షరం నేను డీవియేట్ చేసి మాట్లాడితే చెప్పండి. ఎస్, ఎఫ్ఆర్బిఎం చట్టంలోనే, ఎఫ్ఆర్బిఎం చట్టంలోనే అధ్యక్ష, అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎం చట్టంలోనే వారు నా సభ్యులు చదివినట్టు ఉన్నారు. సహచర సభ్యులు సెక్షన్ 4 ఆఫ్ ఎఫ్ఆర్బిఎం చట్టం 2003 ఏం చెప్తుందంటే అధ్యక్ష, నాట్ గివ్ అడిషనల్ గ్యారంటీస్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ లోన్ ఆన్ సెక్యూరిటీ ఆఫ్ ద అదర్ కార్పొరేషన్స్ అని ఎఫ్ఆర్బిఎం చట్టంలోనే ఉంది అధ్యక్ష. ఐఎమ్ నాట్ డివైడింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద సబ్జెక్ట్ విచ్ వాస్ గివెన్ టు మీ. నేను వాస్తవాలు చెప్తా ఉన్నాను, గణాంకాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను తప్ప ఐ నెవర్ డీవియేటెడ్ ఫ్రమ్ ద ఎఫ్ఆర్బిఎం. ఈ దేశంలో వచ్చినటువంటి, ప్రపంచంలో వచ్చినటువంటి పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల్ని గమనంలోకి తీసుకొని ఎఫ్ఆర్బిఎం ని 3 నుంచి 4.5 పెంచినాం. మీరు ఏం చెప్పమంటున్నారో చెప్పండి. మంత్రి గారు ఏం చెప్పమంటారో చెప్పారు, అదే చదివిపోతాను. అరే నేనేం అడుగుతున్నాను, నేను జూన్ 2, 2014 నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు ప్రాధాన్యతా క్రమంలో ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు, ప్రొడక్టివిటీ పెరిగిందా, ప్రజల పేయింగ్ కెపాసిటీ పెరిగిందా, ఆ దిశగా ఈ రాష్ట్రం అడుగులు పడతా ఉందా, లేదా కేవలం అప్పుల భారం మాత్రమే పుట్టబోయే ప్రతి బిడ్డ మీద 150,000 రూపాయల అప్పు భారంగా పడబోతుంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. దాని గురించి గౌరవ మంత్రి గారు చెప్తే బాగుంటుంది అనే దిశగా మేము చర్చ చేస్తూ ఉంటే అధ్యక్ష, నేను మాట్లాడిన దాంట్లో నథింగ్ ఈజ్ అన్పార్లమెంటరీ, నథింగ్ ఐ హావ్ డీవియేటెడ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. నేను దయించి మీ ద్వారా సభ్యులకు చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, నేను అప్పు తీసుకోవడం తప్పని చెప్పలేదు. దయించి ఎవరు కాని మిత్రులు మధ్యలో వచ్చి రన్నింగ్ కామెంటరీ చెప్పొద్దని మీ ద్వారా నేను వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అప్పు తీసుకోవడం తప్పని నేను చర్చ ప్రారంభించినప్పుడు చెప్పలేదు అధ్యక్ష. ప్రతి రాష్ట్రం తీసుకుంటుంది, ప్రతి దేశం తీసుకుంటుంది. మనం తీసుకున్నటువంటి అప్పుల్ని ప్రొడక్టివిటీ వైపు పోతున్నామా, లేదా మిషన్ భగీరథలో తీసుకున్నటువంటి అప్పుల్ని మనం తీసుకున్నటువంటి బ్యాంకుకి ఏమని రాసిచ్చాం, మనం ఎక్కడి నుంచి తిరిగి లోన్ పేమెంట్ చేస్తామని రాసిచ్చాం, ఇట్లాంటి విషయాల మీద ఒక క్లారిఫికేషన్ గౌరవ మంత్రి గారి ద్వారా రాష్ట్ర ప్రజలకి రావాలనేదే మా ఉద్దేశం తప్ప మీలో ఎవరిని బదనాం చేయాలనేది నా ఇంటెన్షన్ కాదు అధ్యక్ష. దిస్ ఇస్ వెరీ అన్ఫేర్ అధ్యక్ష. ఐఎమ్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ అధ్యక్ష. దయించి ఒక్క మాట అధ్యక్ష, 5 నిమిషాలు మాట్లాడితే చదువు రక్తం వస్తుందా అధ్యక్ష? అంబేద్కర్ పంచతీర్థాలు తెచ్చింది మేమండి, అంబేద్కర్ గారిని గౌరవించింది మేమండి, అంబేద్కర్ గారిని పంచతీర్థాన్ని గౌరవించింది మేమండి. ఏం మాట్లాడతారండి మీరు? రఘునందనరావు గారు సార్, నేను సబ్జెక్ట్ లోంచి డీవియేట్ అయినా, సబ్జెక్ట్ లోంచి పొరపాటుగా ఉన్న మాట, ప్లీజ్ కంక్లూడ్ ద సబ్జెక్ట్. ద సబ్జెక్ట్ కన్సర్న్ ఈజ్ జూన్ 2, 2014 తర్వాత నేను 150,000 అప్పంటే వారు బాధపడతా ఉన్నారు. ఆ రోజు మిగులు బడ్జెట్ తోటి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రజల మీద ఉన్న భారం ఉండేనా? ఈ రోజు ఇంత గొప్పగా తెలంగాణ అభివృద్ధి సాధించిన తర్వాత ప్రజల మీద, పుట్టబోయే బిడ్డ మీద ఇంత భారం ఎందుకు వస్తా ఉంది అనేటువంటి విషయంలో గౌరవ మంత్రి గారి ద్వారా ఎక్స్ప్లెనేషన్ మేము వినాలనుకుంటా ఉన్నాం. ఎవరు మీరు ఎవరి కోసం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో కూడా ఇద్దరు కోసమే చేస్తున్నారు. అన్ని కాంట్రాక్టులు ఇద్దరే చేస్తున్నారు. తెలంగాణ కాంట్రాక్టర్లను బాకీలు పడి ఉన్నారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అన్నట్టు నిజంగా 42% ఇస్తే ఈ రాష్ట్రానికి ఎంత డబ్బు వస్తుండే అంటే 33,712 కోట్ల రూపాయలు తెలంగాణకు వస్తుండే. ఇది గ్రాంట్ అధ్యక్ష. అంటే 42 ఇస్తున్నామని చెప్పి నిజంగా వాస్తవానికి ఇచ్చింది ఎంత అంటే మనకు 29.6%. అంటే మనకు ఎంత నష్టపోయినాం అధ్యక్ష?
దాదాపు 12.4% నష్టపోతా ఉన్నాం. ఈ 12.4% వివరాలు సంవత్సరం వారీ కూడా చెప్పమంటే చెప్తా అధ్యక్ష. 2014-15లో 3,336 కోట్లు, 15-16లో 2,548 కోట్లు, 16-17లో 2,686 కోట్లు. మొత్తం 9 సంవత్సరాల్లో ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు న్యాయబద్ధంగా హక్కుగా తమ వాటాగా వచ్చేటువంటి డబ్బులో వాళ్ళు తక్కువ చేసి సెస్ల రూపంలో వసూలు చేసుకొని ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రానికి 33,712 కోట్ల రూపాయలు ఇవాళ నష్టం చేసింది అధ్యక్ష. ఈ 33,000 వచ్చుంటే మనం ఒక 33,000 కోట్లు అప్పు తక్కువ తీసుకునే వాళ్ళం కదా అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు అంటారు 42% ఇచ్చినాం. 42% ఇస్తామని చెప్పినారు కానీ వాస్తవంగా ఇచ్చింది 29.6% మాత్రమే. అధ్యక్ష, గౌరవ సభ్యులు బట్టి గారు మాట్లాడినారు. బట్టి గారు కూడా వాళ్ళు వారి మాట ఎట్లుందంటే గుమ్మిల వడ్లు గుమ్మిలనే ఉండాలి కానీ గుమ్మనం లెక్క పిల్లలు ఉండాలన్నట, గూటాల లెక్క పిల్లలు ఉండాలన్నట. అంటే ఇలా బట్టి గారు మా పరిపాలన చాలా గొప్పగా ఉండే అన్నారు. మీ పరిపాలన కాంగ్రెస్ పరిపాలన మాకు తెలివందా బట్టి గారు? మేము ఆన్నే కూర్చున్నాం కదా. ఎప్పుడన్నా ఈ శాసనసభ ఖాళీ కుండలు లేకుండా కందిలు లేకుండా ఎప్పుడన్నా ఈ శాసనసభలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండేనా? ఎన్నడన్నా స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల నుంచి ఎప్పుడు చూసినా అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఖాళీ కుండల ప్రదర్శనతో శాసనసభకు బయలుదేరిన ఎమ్మెల్యేలు, కందిళ్లతో ఆ గన్ పార్క్ నుంచి బయలుదేరిన ఎమ్మెల్యేలు, ఎండిపోయిన మొక్కజొన్న చేన్లతో ఎండిపోయిన వరి కంకులతో శాసనసభకు బయలుదేరిన ప్రతిపక్ష శాసనసభ్యులు, ఇది సినిమా కదా. ఎప్పుడన్నా ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 8 ఏళ్ల కరెంటు వస్తలేదు అని ఒక సభ్యుడు మాట్లాడిండా, మంచి నీళ్లు వస్తలేవు అని ఒక సభ్యుడు మాట్లాడిండా, ఖాళీ కుండల ప్రదర్శన ఏ రోజైనా ఈ శాసనసభలో జరిగిందా అంటే అయ్యా మీ పరిపాలన ఉండాలని కోరుకోకుండా మేము బాగా చేసినాం మా పరిపాలన లెక్క చేయింది అంటే కరెంటు కోతలు, నీటి బాధలు, ఎండిపోయే పంటలు, కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అయ్యా అది కావాలంటున్నారా బట్టి గారు? ఎరువుల కొరతలు, మందు సంచులు కావాలంటే చెప్పులు లైన్లో పెట్టుకొని రోజుల తరబడి నిలబడే పాత రోజులు గుర్తు చేయకండి బట్టి గారు. ఆ రోజులు గుర్తు చేసుకుంటేనే ఒళ్ళు గగురు వస్తుంది అధ్యక్ష. గతంలో ఉన్న ప్రభుత్వం పెంచిన కరెంటు బిల్లులు తగ్గించమంటే బషీర్బాగ్ చౌరస్తాలో రైతుల్ని పిట్టల్లాగా కాల్చి చంపిన ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. అధ్యక్ష, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా అప్పులు తెస్తే అధ్యక్ష, విద్యుత్ రంగంలో, సాగునీటి రంగంలో, తాగునీటి రంగంలో ఇవాళ మేము ఖర్చు పెట్టినాం. ప్రతి పైసా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టినాం. ప్రజల అవసరాలకు, ప్రజల ఆకాంక్షలకు ఎన్నో పోరాటాలతో, త్యాగాలతో ఈ తెలంగాణ తెచ్చుకున్నాం అధ్యక్ష. ఈ పోరాటాల ఫలితాలు ప్రజలకు అందాలి. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు, ఇవాళ నీళ్ళు వచ్చినాయి కదా అధ్యక్ష. ఇవాళ బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం 1 కోటి ఎకరాల మాగాణిగా మారింది అధ్యక్ష. ఇవాళ పండిన పంటే దానికి సాక్ష్యం. ఇవాళ భారతదేశంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చిన తొట్ట తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇంకేదైనా రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చినరా? ఈ తెలంగాణ ఇస్ ద ఛాంపియన్. ఇవాళ తెలంగాణలో ప్రారంభించిన మిషన్ భగీరథ దేశానికి ఆదర్శంగా, హర్ ఘర్ కో జల్ కు ఆదర్శంగా నిలబడ్డది తెలంగాణ రాష్ట్రం. ఇది మన పనితీరు అధ్యక్ష. ఇవాళ ఈ మిషన్ భగీరథలు 1 రూపాయి ఇచ్చినరా అధ్యక్ష? ఒక్క పైసా కూడా ఇయ్యలే. నీతి ఆయోగ్ రికమెండ్ చేసినా మొండి చేయి చూపించినటువంటి ప్రభుత్వం ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష. ఈ మధ్య భారత పార్లమెంట్లో 2020 సెప్టెంబర్ 17వ తేదీన మన రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాల సంఖ్య ఎంత తెలంగాణలో అని అడిగితే ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు తెలంగాణలో ఒక్కటి కూడా లేదు, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. బట్టి గారు మా లెక్క చేయండి అంటే ఇంకా 2,000,000 మంది ఫ్లోరైడ్ బారిన పడి కాళ్ళు చేతులు వంకరబోయే విధంగా ఉంచమని చెప్తారా?
గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉంటే నల్లగొండ జిల్లా నుంచి కాళ్ళు చేతులు వంకరపోయిన పిల్లల్ని ప్రధానమంత్రి టేబుల్ మీద పెట్టిన కనికరం రాని ప్రభుత్వం నాయనా మీది. ఢిల్లీలో కాంగ్రెస్ ఉన్నా గల్లీల కాంగ్రెస్ ఉన్నా కనీసం ఫ్లోరైడ్ బాధను తీర్చలేని చేతగాని చేవగాని ప్రభుత్వం మీద అధ్యక్ష. ఈ ఇన్ని ఏళ్ళు దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నా కనీసం ఫ్లోరైడ్ సమస్యను మీరు పరిష్కారం చేయలేకపోయినరు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే శాసనసభలో ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఓట్ల కోసం చెప్పకపోయినా వచ్చే శాసనసభ ఎన్నికల్లోపు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు అడగ ఇవ్వకపోతే ఓట్లే అడగనని చెప్పిన దమ్మున్న ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మీలాగా ఓట్ల కోసం చెప్పలే ఓట్ల కోసం చెప్పలే గుండెల్లో నుంచి తెలంగాణ ఉద్యమ నాయకుడే ఈ రాష్ట్రానికి ఒక నాయకుడిగా ప్రభుత్వ అధినేతగా ఉన్నాడు గనక ఫ్లోరైడ్ కష్టాలు చూసిన నాయకుడు గనక ఉద్యమంలో గల్లీ గల్లీ గ్రామ గ్రామం తెలంగాణ వ్యాప్తం తిరిగిన నాయకుడు గనక ఆ కష్టాలను తీర్చాలని ఒక హృదయంలో నుంచి నేను వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికి నీళ్ళు ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్ గారు.